నది పరివాహక చట్టానికి తూట్లు పడిచి అక్రమంగా నిర్మించిన కట్టడంలో ఉంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇల్లు కృష్ణమ్మ ఉద్ధృతికి నిండా మునిగేలా ఉంది. చంద్రబాబు సైతం వరద బాధితుడిగా మారేలా కృష్ణమ్మ పోటెత్తింది. కృష్ణా కరకట్టపై లింగమనేని ఎస్టేట్ నిబంధనలకు విరుద్ధంగా అతిథి గృహం నిర్మించారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ ప్రాంతాన్ని తన నివాసంగా అద్దెకు తీసుకోవడం గతంలోనే వివాదాస్పదమైంది. ఎన్ని విమర్శలు ఆరోపణలు వచ్చినా ఆయన వెనక్కి తగ్గలేదు. ముఖ్యమంత్రి కరకట్టపై నివాసం ఉండడంతో కృష్ణానదిపై ఆక్రమణదారులు విజృంభించారు. అమరావతి రాజధానిగా ప్రకటించాక అడుగు నేల కూడా లక్షల్లో పలికింది. ఫలితంగా రియల్ మాఫియా చెట్టు లేదు, పుట్టా లేదు, పట్టా లేదు, అడుగడుగున ఆక్రమణలకు దిగింది. ఏ భూమి కనిపించకపోతే నదీ పరివాహక ప్రాంతాన్ని దిగమింగేశారు. వీరికి నాటి ప్రభుత్వంలోని అధికారులు, నేతలు అండగా నిలిచారు. కళ్ల ముందే అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకునే నాదులే లేకుండా పోయారు. ఈ క్రమంలోనే అసైంట్ భూములకు సైతం రెక్కలొచ్చేశాయి. ఇలా ఒకటేంటి, అమరావతి చుట్టూ ముఖ్యంగా నదీ తీర ప్రాంతం కబ్జాకు గురైంది. అయినా చంద్రబాబు పట్టించుకోకపోవడం గమనార్హం. కృష్ణానదికి వరదలు వచ్చినా కర్ణాటక దాటి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల మీదుగా అమరావతి వరకు వచ్చే అవకాశం లేదనుకున్నారు కరకట్ట కబ్జాదారులు. గత 10 ఏళ్ల కాలంలో ఎన్నడూ అలా బెజవాడ వరకు వరద పోటెత్తిన సందర్భం లేదు. ఎగువ ప్రాంతాల్లో 6 జలాశయాలు నిండి కిందకు నీరు రావడం అయ్యే పనే కాదని భావించారు. అయితే అందరి అంచనాలకు తలక్రిందులు చేస్తూ కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు రికార్డు స్థాయిలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల పూర్తిగా నిండిన శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల కూడా పూర్తి స్థాయి నీటి మట్టాలతో కళకళలాడుతున్నాయి. దాంతో ప్రకాశం బ్యారేజ్ వైపు పరవళ్లు తొక్కుతోంది కృష్ణమ్మ. అదే ఇప్పుడు నదీ పరివాహక ప్రాంతాన్ని అమరావతిలో కబ్జా చేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. చంద్రబాబు నివాసానికి చేరుకుంది. అక్రమ నిర్మాణంలో చంద్రబాబు నివాసం ఉంటూ ప్రజలకు ఏం సందేశం ఇస్తారంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ టీడీపీ అధినేతపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్లడానికి దగ్గరలో ఉన్న ప్రజావేదికను సైతం కూల్చి పరోక్ష హెచ్చరికలను జగన్ పంపినా ఆ అంశాన్ని రాజకీయంగానే మలుచుకుని ఎదురుదాడికి దిగారు విపక్ష నేత చంద్రబాబు. తనను బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ సానుభూతి రాజకీయానికి తెరలేపారు చంద్రబాబు. రాష్ట్రంలో 70,000 మంది కరకట్టలు ఆక్రమించుకుని ఉన్నారని, వారందరినీ ఖాళీ చేయించి తమ వద్దకు రావాలంటూ టీడీపీ వితండ వాదాన్ని తెరపైకి తెచ్చింది. ఈ వివాదం ఇలా ఉండగానే ఇప్పుడు ఎవరు ఊహించని స్థాయిలో వరదొచ్చి పడింది. చంద్రబాబుపై కక్ష సాధింపు ధోరణి అన్న ప్రచారానికి డిఫెన్స్ లో పడిన వైసీపీకి తాజా వరద తమ పనితనాన్ని తెలుపుకునే అవకాశం ఇచ్చింది. చంద్రబాబు కొంప నీట మునిగితే మరింత రచ్చ చేసి ఆయన్ను ఇల్లు ఖాళీ చేయించేందుకు ఇదే ఛాన్స్ అని అధికార పార్టీ భావిస్తోంది. మేము ముందే చెప్పామని 40 ఇయర్స్ ఇండస్ట్రీ వినలేదంటూ విమర్శలు మొదలు పెట్టేసింది. దీనికి తోడు చంద్రబాబు కొద్ది రోజులు హైదరాబాద్ లో విశ్రాంతి కోసం వెళ్లడంతో ఖాళీ చేయించే పని మరింత సురువు అవుతుందని వైసీపీ వర్గాల్లో ప్రచారం నడుస్తూ ఉండడంతో మరోసారి లింగంనేని అక్రమ కట్టడం వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ కానుంది. అందరిలాగే చంద్రబాబు నివాసం వరద ముంపులో పడడంతో ఇప్పుడు టీడీపీ ఎలాంటి అడుగు వేస్తుందో అన్నది ఆసక్తి రేపుతోంది.